ఇప్పుడు నేను ఎస్బియు హ్యాక్స్ కి వెళ్తున్నాను. కరెక్ట్. మేము మెల్విల్ లైబ్రరీ వెళ్తున్నాము ఫర్ ఎస్బియు హ్యాక్స్. సో ఈ హ్యాకథాన్ 2 డేస్ ఉంటుంది అండ్ 300 పార్టిసిపెంట్స్ అలౌడ్ అనమాట. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఎవరు చెక్ఇన్ చేయలేదు. సో మేము ఆల్రెడీ చెక్ఇన్ చేస్తున్నాము. సో నో వరీస్. సో యా వెళ్తున్నాము. ఇప్పుడు నైట్ 7 అవుతుంది అండ్ 7కి వాకిన్ సెలెక్షన్ క్రైటీరియా ఎండ్ అవుతుంది అనమాట. సో యా. సో బేసిక్గా ఈ హ్యాకథాన్ ఈ రోజే ఉందనేసి తెలియక మేము 1 అవర్ ముందు వరకు నేను జిమ్లో ఉన్నా అండ్ వీళ్ళందరూ ఇంట్లో ఉన్నారు. సో పరిగెత్తుకుంటూ వచ్చాము ఎందుకంటే 8:30కి మాది హ్యాకథాన్ స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇప్పుడు 7 o'clock ఇక్కడ ఉన్నాము అండ్ మోర్ దెన్ 200 పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ది యూఎస్ వచ్చారనమాట. ఇది యుఎస్ఏలో మా మొదటి హ్యాకథాన్ కాబట్టి ఇక్కడికి వచ్చేసి కొంచెం వైబ్ చెక్ చేసి మన అన్నిటికంటే ముఖ్యమైన కార్యక్రమం పూర్తి చేసుకోవాలని వచ్చాం. అదేంటంటే ఫ్రీ ఫుడ్. సో హ్యాకథాన్ అయితే మొదలైపోయింది. మొదలైన గంట లోపలే మనకి డిన్నర్ కూడా సర్వ్ అయిపోయింది అనమాట. 3 గంటల తర్వాత రాత్రి 2:00కి మళ్ళీ ఇంకో మీల్ పెట్టారనమాట. ఈ మీల్ నాకు చాలా బాగా నచ్చింది. చికెన్ అండ్ ఫ్రైస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి మరే డైట్ ఫాలో అవ్వట్లేదా అంటే ఇక్కడ తిండి దొరకదే చాలా పెద్ద విషయము. దానిలో మళ్ళీ డైట్ నేను ఇది తినాను అది తినాను అంటే కడుపు కాలిపోద్ది. హ్యాకథాన్ ఇది మొదటి రాత్రి. సెకండ్ మీల్ వరకు ఐడియా బ్రెయిన్ స్ట్రాప్ చేసేసి ఇంకా ప్రాజెక్ట్ బేస్ స్ట్రక్చర్ స్టార్ట్ చేసాం. ఇక్కడ సోనీబ్రుక్ లో నైట్ స్లీప్ చేయడానికి సపరేట్ రూమ్స్ ఉన్నాయి పైన. నేను అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే నేను నైట్ నిద్రపోలేదు అనమాట. సో పీస్ఫుల్ గా అలా కోడ్ చేసుకుంటా కూర్చున్నాము. అలా అలాగనే 6:30 అయిపోయింది మార్నింగ్ లో. అండ్ ఇదంతా చూస్తున్నారు కదా, మార్నింగ్ 6:30 అందరూ ఆల్మోస్ట్ నిద్రపోతున్నారు. పదండి మా ఫ్రెండ్స్ గ్రూప్స్ చూద్దాము ఏం చేస్తున్నారు వాళ్ళు అనేసి. ఎస్బీ హ్యాక్ కి వన్ ఆఫ్ ది స్పాన్సర్స్ గూగుల్ క్లౌడ్ అనమాట. సో మాకు $25 వర్త్ ఆఫ్ క్రెడిట్స్ గ్రాంట్ అయ్యాయి. అందుకే అందరం గూగుల్ క్లౌడ్ ఏపీఎస్ వాడుతున్నాం. సో పొద్దున 6:30 అవుతుంది బట్ అందరు నిద్రపోతారు యూజువల్గా వెనకాల చేస్తున్నాం కదా. అట్లా పొద్దున 7 అవుతుంది ఇంకా నిద్రపోలేదు అండ్ మేము ఇంకా కోడ్ చేస్తాము ఎక్కువ గట్టిగా మాట్లాడట్లా. చూడండి అందరు ఇప్పుడు యూజువల్గా నిద్రపోతారు అండ్ పొద్దున 10కి అట్లా లేచి మళ్ళీ స్టార్ట్ చేయాలి కోడింగ్. అండ్ 1.5 డే ఇంకా ఎక్స్ట్రా ఉంది కాబట్టి అందరు ఇప్పుడు నిద్రపోతున్నారు. నాకు ఒక 2 మాన్స్టర్ డ్రింక్లు 2 కోక్ బాటిల్ తాగాను కాబట్టి నాకు అస్సలు నిద్ర అట్లా హై ఆన్ కెఫీన్ కాబట్టి. ఓకే జూమ్ అవుతుంది ఫ్రంట్లో బట్ ఈ ల్యాప్టాప్ నాదే. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఎస్బియు హ్యాక్స్ అనేది జరుగుతోంది హ్యాకథాన్. అండ్ పొద్దున 7 అవుతోంది అండ్ లోపల ఎవరు లేరు. 99% అందరూ జనాభా చేపిని గెలిపారు. మళ్ళీ బ్యాక్ హౌసింగ్ గెలిపారు అండ్ ఒక 5-6 గంటలు స్లీప్ వేసి మళ్ళీ బ్యాక్ రావాలనేసి మనము నేను మంతన్ గారు మంచిగా ఈడే కూర్చొని చేస్తున్నాం ఏదో హ్యాకథాన్లో. అండ్ ఇప్పుడు మాకు బోర్ కొట్టేసి పిల్లలన్నీ ఫ్లాట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటికి అలా వాక్ కోసం వెళ్తున్నాం. చెల్లి మంతన్. నాకు హ్యాకథాన్స్లో నచ్చేది ఇలాంటి మూమెంట్సే. ఫ్రెండ్స్ అందరూ కలిసికట్టుగా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి జాయిన్ అవుతాం కదా, ఆ మూమెంట్ అదే అంటారు కదా షేర్డ్ స్ట్రగుల్ క్రియేట్ స్ట్రాంగ్ బాండ్స్ అని. అది నిజమే. అదే నేను మనతో మాట్లాడుకుంటున్నాం. ఇంత పొద్దున్నే మేము క్యాంపస్ ఎప్పుడు చూడలేదనేసి అయినా కూడా ఎలా చూస్తాం, ఇంత ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ ఎప్పుడు లేవు అండ్ ఇల్లు ఏమన్నా పక్కనే ఉందా అంటే అది కూడా లేదు. ముందు అదే ఆఫ్ క్యాంపస్ నివాసులు కదా ముందు. సో బేసిక్గా ఈ ఎస్బియు హ్యాక్స్ అనేది ప్రతి ఇయర్ అవుతుంది అనమాట స్టోనీబ్రూక్ తరపు నుంచి అండ్ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ నుంచి, పేస్ యూనివర్సిటీ నుంచి, కొలంబియా నుంచి, న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి, ఇలా వేరే వేరే దగ్గర ఉండే యూనివర్సిటీస్ నుంచి అందరూ జనాలు వస్తారు. అండ్ ఇప్పుడు కానీ చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను. చాలా మంది అటు ఆ యూనివర్సిటీస్ నుంచే వచ్చిన్నారు. సో చాలా ఫన్ ఎన్వైరన్మెంట్ అండ్ నెట్వర్క్ బాగా చేయొచ్చు ఇక్కడ యాక్చువల్గా. అండ్ లైక్ మైండెడ్ పీపుల్తో కలవచ్చు అండ్ ఏదైనా ప్రాజెక్ట్స్ మీరు చేస్తే అది ఖచ్చితంగా మీ రెజ్యూమేలో వేసుకోవచ్చు కాబట్టి బాగా యూస్ఫుల్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందుకే వస్తారు, వాళ్ళ రెజ్యూమేలో వేసుకోవచ్చు. అండ్ 2-3 డేస్లో ఎంత పని చేయొచ్చో మనము, అది యూజువల్గా మనం బై ఆర్ ఓన్ చేస్తే అది చాలా టైం పడుతుంది. మనం అంతా కొంచెం 1-2 వీక్స్ డిలే కొడతాం కదా. ఇదంటే మీకు ఒక గోల్ ఉంటుంది కాబట్టి చక్కగా అవుతుంది.
మళ్ళీ 7:30 నుంచి 10 వరకు కోడ్ చేసాము. నైట్ అంతా హై కెఫీన్తో మేనేజ్ చేశాను కాబట్టి 9 AM కి సడన్గా కెఫీన్ క్రాష్ ఎక్స్పీరియన్స్ చేశాను. పిచ్చ పిచ్చగా నిద్ర వచ్చేసింది. సో ఇంటికి ఫ్యూ అవర్స్ నాప్ కోసం వెళ్ళాము. క్విక్ 2.5 hours నాప్ వేసాము, 10 వచ్చాము అండ్ ఇప్పుడు అయితే ఉంది 12:30 అండ్ బ్యాక్ వెళ్తున్నాం SBI. నేను ఒక హ్యాకథాన్లో ఇంత మంచి ఫుడ్ పెడతారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుడ్ అనే కాదు, స్నాక్స్, డ్రింక్స్ అండ్ ఫుడ్ అన్ని కలిపి చెప్తున్నా. నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యా అబ్బా. Mix red, green and blue to make white and every other color, unlocking LEDs for every type of lighting in the world. నెక్స్ట్ డే మార్నింగ్ 7 అవుతుంది, ప్రాజెక్ట్ ఇంకా అవ్వలేదు. లాస్ట్ మూమెంట్ వరకు ఏదో ఒకటి చేంజెస్ చేస్తూనే ఉన్నాం. మాకు ఇంకా హోప్స్ అయితే లేకుండా పోయింది ఇన్ని చేంజెస్ చేసేసరికి. సో ఎలాగో అలాగ మేము ప్రాజెక్ట్ అయితే సబ్మిట్ చేసాం అండ్ డెమోకి అయితే కూర్చునేసాం. ఇంకా మేము ప్రాజెక్ట్ చేసాం కదా, ఇన్ని రోజులు నిద్ర లేకుండా అనేసి స్వార్థంగా మేము ప్రతి ఒక్కరిని లాగి మరీ తెస్తున్నాము. అండ్ ఇలా తెస్తూ మా ప్రాజెక్ట్ అందరికి తెలిసిపోయింది అండ్ వాళ్ళే రావడం స్టార్ట్ అయ్యారు. చాలా మందికి మేము చూపించాను ప్రాజెక్ట్ అండ్ చాలా బాగా అనిపించింది. ప్రాజెక్ట్ పేరు ప్రగతి పాత్ AI. అలా హ్యాకథాన్ విన్నర్స్ ని డిక్లేర్ చేస్తూ ఉంటే తెలిసింది ఏంటంటే మేము ఒక్కరమే ఇండియన్ పేరు పెట్టింది మన ప్రాజెక్ట్ కి అవుట్ ఆఫ్ ఆల్ ది టీమ్స్ ఇన్ ది హ్యాకథాన్ అని తెలిసింది. అండ్ టు అవర్ ప్లెజెంట్ సర్ప్రైజ్, 55 కంటే ఎక్కువ టీముల మధ్యలో మేము సెకండ్ వచ్చాం. సో 36 hours హ్యాకథాన్ అండ్ 2.5 hours స్లీప్ ఆఫ్టర్ 7 మాన్స్టర్ డ్రింక్స్ అండ్ 6 కోక్ బాటిల్స్. సెకండ్ ప్రైజ్ వచ్చింది అండ్ యా చాలా సంతోషంగా ఉంది. అండ్ మనతో పాటు సాయితేజ ఉన్నాడు అండ్ ఇంకో ఇద్దరు మంది ఉన్నారు. సాయితేజ అడుగుతాం ఎలా ఉంది నీ హ్యాపీనెస్. హలో, బస్సు వెళ్ళిపోయింది. ఇప్పుడు బస్సు మిస్ అయిపోయింది కాబట్టి మేము జాలీ జాలీగా నేను సాయితేజ గారు చేపిన అపార్ట్మెంట్స్కి నడుచుకొని వెళ్ళిపోతున్నాము. శాక్ నుంచి చేపిన అపార్ట్మెంట్స్ అనేది జస్ట్ 20 minutes వాక్ అనమాట. సో డైలీ ఒక 5000 స్టెప్స్ రోజు అయిపోతుంది వన్ వే మేము వాక్ చేస్తే శాక్ నుంచి చెప్పిన వరకు. సో యా బోత్ వేస్ బెనిఫిట్. సో వెళ్తున్నాం ఇప్పుడు అన్నమాట.